షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజన్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి యొక్క బోనాలు సమర్పించేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. తెలువారుజాము నుండినే క్యూ లైన్లో అమ్మవారుకు బోనం సమర్పించేందుకు భక్తులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్యూ లైన్లో కూడా గత ఏడాదితో పోలిస్తే ఏడాది లక్షల మంది అమ్మవారుకు బోనం సమర్పించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఉదయం అంటే తెలువారుజామున ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదటి పూజ చేసి అమ్మవారుకు పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత తొలి బోనాన్ని కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. మరోవైపు సిటీలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, చాలామంది ఇక్కడికి బోనం తీసుకొని అమ్మవారికి సమర్పించేందుకు క్యూ లైన్లో వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే ఈరోజు రాత్రి మిడ్ నైట్ 12 గంటల వరకు కూడా బోనాలు సమర్పించేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో లక్షల మంది భక్తులు ఈరోజు బోనాలు సమర్పించే అవకాశం అయితే కనపడుతుంది. ప్రతి ఏడాది కూడా అమ్మవారుకు వాళ్ళు కోరినటువంటి కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. మహంకాళి ఉజ్జయిని అమ్మవారు అంటేనే ఆ కోరికలు తీర్చేటువంటి అమ్మవారుగా ప్రసిద్ధి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రదేశాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈరోజు పర్వదినాన అంటే మహంకాళి అమ్మవారికి ఈరోజు బోనం సమర్పిస్తే మనకి వచ్చే ఏడాది వరకు కూడా అంతే మంచే జరుగుతుందని భావించి భక్తి శ్రద్ధలతోటి భక్తులందరూ కూడా ప్రస్తుతం అయితే బోనాలు సమర్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. మరోవైపు ఆలయ కమిటీ కావచ్చు, పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి సందర్భం. దాదాపు 1500 మంది పోలీసులతోటి కేవలం మనం చూడొచ్చు ఈ పరిసర ప్రాంతాలు అంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారు దేవాలయం పరిసర ప్రాంతాల్లోనే మొత్తం కూడా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఒకసారి భక్తులతో మాట్లాడదాం. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేమా కుషాయిగూడ నుంచి. అంటే ప్రతి ఏడాది మీరు అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారా? ప్రతిసారి వస్తాం. బోనంలో ఎట్లమ్మా బోనం ఎట్లా చేస్తారు? మేము అన్నము, పచ్చగూరగాయ, పాపడ, అవి అరిసెలు అవి చేసి ఎక్కిస్తాము. ఇంత పెరుగు అవన్నీ కలిపి అమ్మవారికి పెడతాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం భక్తులు కూడా బోనం సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ వాలంటీర్లు కావచ్చు, పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు క్యూ లైన్లో వాళ్ళు సాఫీగా వెళ్లేందుకే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీ కవిత కూడా బోనం సమర్పించేందుకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు దేవాలయంకి చేరుకోబోతుంది. మరోవైపు మహిళలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? సికింద్రాబాద్. అమ్మవారి దర్శనానికి వస్తుంటారా? బోనాలు చేస్తామండి మేము, బోనాలు తీసుకొస్తాం. ఏంటమ్మా ప్రత్యేకత ఏంటి బోనం సమర్పించడానికి? అంటే అమ్మవారి యొక్క దయ కావచ్చు, అమ్మవారి కోరికలు తీరుతుందని చాలా మంది నమ్ముతారు కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరి అమ్మవారి? అమ్మవారికి ఎట్లయినా ప్రతిసారి చేస్తాము, అది కంపల్సరీ అమ్మవారికి బోనాలు. అట్లా ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా మంది మహిళలు కావచ్చు, తర్వాత పిల్లలు కూడా అమ్మవారు బోనం సమర్పించేందుకు వాళ్ళ తలపైన బోనం ఎత్తి అమ్మవారి సన్నిధికి చేరుకున్నారనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక ఇప్పుడే అంటే ఇప్పుడిప్పుడే క్యూ లైన్లన్నీ కూడా రద్దీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక 10 గంటల తర్వాత, 10:30 తర్వాత చాలామంది భక్తులు క్యూ లైన్లో వాళ్ళు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే భక్తుల రద్దీ భారీగా పెరిగిందని కూడా మనం భావించాలి. గత ఏడాదితో పోలిస్తే ఏడాది తెల్లవారుజాము నుంచినే ఫ్లోటింగ్ స్టార్ట్ అయిందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. మరికొద్దిసేపట్లోనే హైదరాబాద్ సిపి కూడా ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు పోతరాజులు కావచ్చు, తర్వాత వాళ్ళు వృత్యాలు చేసుకుంటూ కూడా అమ్మవారు సన్నిధికి చేరుకుంటున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఇక ఈరోజు రేపు 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ బోనాల ఉత్సవాలకైతే మాత్రం నగర ప్రజలందరూ కూడా అమ్మవారి సన్నిధికి చేరుకొని వాళ్ళు కోరినటువంటి కోరికలు తీర్చమని వాళ్ళు అమ్మవారి ముందు కూడా వాళ్ళు ప్రేయర్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు మనం చూడొచ్చు ఈరోజు ఆదివారం కావడం, సెలవు దినం కావడంతో ప్రతి ఏడాది కూడా ఆదివారం, 2వ ఆదివారం ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంకి చేరుకొని బోనాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. మరోవైపు గోల్కొండ బోనాల తర్వాత జరిగేటువంటి ఈ బోనాల ఉత్సవాలు అయితే మాత్రం ఘనంగా మొదలయ్యాయనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. తెల్లవారుజామునే ఇక్కడికి చాలామంది మహిళలు చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించారు. బోనంలో ముఖ్యంగా వాళ్ళు కోరినటువంటి కోరికలు తీర్చమని, తర్వాత గత ఏడాది కోరినటువంటి కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి ఈరోజు చాలా భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు అమ్మవారికి బోనం సమర్పించి ఆ దర్శనం చేసుకొని ముందుకు కూడా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది పవన్.
రైట్ ప్రవీణ్, రేపు రంగం కార్యక్రమం కూడా ఉంటుంది కదా, మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు లేదంటే పలారం బండి అంటారు ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వం తరపున, తర్వాత భక్తులు ఏం చెప్తా ఉన్నారు ఎందుకంటే గతంలో రెండు మూడు సంవత్సరాలుగా కూడా ఈ కరోనా నేపథ్యంలో కూడా ఎక్కువగా పండుగను సెలబ్రేట్ చేసుకోలేకపోయారు ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా రాకూడదు అన్న ఉద్దేశంతో కూడా, సో ఈసారి ఎట్లా ఉంటుందంటారు ఇవన్నీ? ఎగ్జాక్ట్లీ, రేపు రంగం అంటే భవిష్యవాణి వినిపించబోతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ ఏడాది అంటే రాష్ట్రానికి ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా రేపు రంగం స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రంగం కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు మొత్తం బోనాలన్నీ సమర్పిస్తారు. రేపు ఉదయం 10 గంటలకు రంగం కార్యక్రమం కూడా మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రంగం కార్యక్రమానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేటువంటి కార్యక్రమం కాబట్టి మనకి అర్థమవుతుంది. ప్రస్తుతం మనం బోనాలు అమ్మవారికి సమర్పించడానికి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. మరోవైపు పెద్ద సంఖ్యలో ఇప్పటికే భక్తులు కావచ్చు, మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. చిన్నపిల్లలతో పాటు మహిళలు కూడా ముఖ్యంగా అమ్మవారుకు బోనం సమర్పించేందుకు వాళ్ళు చేరుకోవడం జరిగింది. ప్రతి ఏడాది కూడా ఆనవాయితీగా ఈ అమ్మవారికి బోనం సమర్పించడానికి చేరుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ప్రస్తుతం మహిళలందరూ కూడా బోనం సమర్పిస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులను కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సికింద్రాబాద్. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు, మీరు అమ్మవారికి బోనం సమర్పించబోతున్నారా? ఎట్లుంది? బాగుంది, సమర్పిస్తున్నాం బోనం. ఎందుకంటే ప్రతి ఏడాది అమ్మవారికి మనం కోరికలు కోరుతూ ఉంటాము, అమ్మవారు తీరుస్తూ ఉంటుంది, ఎలా ఉండబోతుంది? మీరు దేవునికి దర్శనానికి వెళ్తున్నారు కదా, ఎట్లుంది క్యూ లైన్ లో కూడా? చాలా బాగుంది, తొందరగా పంపిస్తున్నారు. తెలంగాణ మొత్తం మంచిగా ఉండాలని, ప్రజలందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా చాలా మంది అమ్మవారు బోనం సమర్పించేందుకు వాళ్ళు క్యూ లైన్ లో కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇప్పుడే ఇంకా అంటే 7:30 8 గంటల లోపే ఇంతమంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా అంటే మధ్యాహ్నం సమయానికి భారీగా భక్తులు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు లక్షల మంది అమ్మవారును దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కేవలం బోనాలతో పాటు వచ్చినటువంటి మహిళలు మాత్రమే మెయిన్ గేట్ నుంచి కూడా లోపలికి అలౌ చేస్తున్నారు. మిగిలినటువంటి సాధారణమైనటువంటి భక్తులకు మరొక క్యూ లైన్లో కూడా వారిని అనుమతించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మహిళలు మాత్రమే ఒక క్యూ లైన్లో మాత్రం అనుమతి ఉంది తప్ప మిగిలినటువంటి వారికి అనుమతి లేదనేటువంటి అంశాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, రేపు జరగబోయేటువంటి రంగంకి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కూడా మరికొద్ది సేపట్లో అమ్మవారికి బోనం సమర్పించబోతున్నారు. మరోవైపు మహిళలందరూ కూడా ఇప్పటికే దేవస్థానం ఆలయానికి చేరుకొని చేరుకొని వాళ్ళ క్యూ లైన్లో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి బోనం సమర్పించడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఎందుకంటే క్యూ లైన్ లో మహిళలందరూ కూడా వెళ్తూ ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మహిళలు, మా పిన్ని, మా పెద్దమ్మ, మా సిస్టర్, వీళ్ళందరూ మా ఏర్పాట్లు అయితే బాగున్నాయి. తలసాని శ్రీనివాస యాదవ్ గారు బాగా ఏర్పాట్లు చేశారు, పద్మరావు గౌడ్ స్పీకర్ కూడా బాగా ఏర్పాట్లు చేశారు. మా ఆడపడుచులు మాత్రం హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. సమర్పిస్తూ ఉంటారా? మా వదిన వాళ్ళు, మా మదర్ వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళు సమర్పిస్తున్నారు, ఆల్రెడీ సమర్పించారు. థ్యాంక్ యూ. రైట్, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మంచి అనిపిస్తుంది, ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. జీవన. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం మహిళలందరూ కూడా వాళ్ళు బోనంతో పాటు క్యూ లైన్లో ఎంతో భక్తి శ్రద్ధలతోటి ముందుకు సాగుతున్నటువంటి విజువల్స్ కూడా కనపడుతుంది. ఒకసారి అంటే చాలా మంది బోనం సమర్పించడానికి వెళ్ళినటువంటి సమయంలో ఈ రోజు చాలా మంది ప్రముఖులు కూడా అక్కడికి వస్తా ఉన్నారు కదా. ఎమ్మెల్సీ కవిత వస్తుంది, ఆల్రెడీ తలసాని శ్రీనివాస్ కూడా అక్కడికి వచ్చి దర్శనం చేసుకుని బోనం సమర్పించి వెళ్ళారు. సో ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులు అందరూ, తెలంగాణకు సంబంధించిన కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు. ఒక ప్రత్యేకత ఉంది బోనాలకు సంబంధించి, మహంకాళి బోనాలకు సంబంధించి. ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? అట్లాగే ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? ఆ ప్రాంతం అంతా రద్దీగా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా
చాలా మంది ప్రముఖులు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ ఎందుకంటే వచ్చేటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం దీవెనల కోసం ప్రతి పార్టీ నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తారు మరోవైపు వారి కుటుంబ సభ్యులే స్వయంగా బోనం తీసుకొని అమ్మవారికి సమర్పించడానికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక మీరు అన్నట్లుగా ట్రాఫిక్ ఆంక్షలు అంటే అమ్మవారి యొక్క దేవస్థానం పరిసర ప్రాంతాలన్నిటినీ కూడా ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఏవి కూడా వాహనాలను ఇటువైపు రాకుండా కేవలం మెయిన్ రోడ్ నుంచి లోపలికి అనుమతిస్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ అంతా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ప్రస్తుతం అయితే మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలనేది కూడా ప్రధానంగా పోలీసులు కావచ్చు తర్వాత అధికారులు కూడా చూయిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది కేవలం బందోబస్తు విషయానికి వచ్చినట్లయితే దాదాపు 1500 మంది బందోబస్తు ఈ ఆలయ ప్రాంగణం కావచ్చు చుట్టుపక్కలంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మహిళల కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేసి భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా మరికొద్దిసేపట్లో ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం అనంతరం భద్రతాపరమైనటువంటి చర్యలకు సంబంధించి కూడా ఒకసారి అధికారులతో రివ్యూ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి మరోవైపు మొత్తం అంటే ప్రతి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చాలా ఘనంగానే అమ్మవారి యొక్క బోనాల కార్యక్రమం మొదలైందని చెప్పాలి ఎందుకంటే గత ఏడాదితో మనం చూస్తే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు క్యూ లైన్లో కానీ ఇప్పుడు చూస్తే ఈ ఏడాది చాలామంది క్యూ లైన్లో అమ్మవారి కోసం అమ్మవారి దర్శనం కోసం కూడా చేరుకోవడం జరిగింది ఎందుకంటే కరోనా తర్వాత గత 2 ఏళ్ళుగా కరోనా తర్వాత చాలా ఎక్కువగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు వస్తున్నారు కేవలం హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రదేశాల నుండి చాలా జిల్లాల నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది ఎందుకంటే మహంకాళి ఉజ్జయిని అమ్మవారు అంటేనే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి తల్లిగా భావిస్తూ ఉంటారు మనం ఒకసారి చూడొచ్చు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కావచ్చు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది మరోవైపు అమ్మవారికి బోనం సమర్పించేందుకు కూడా ఉదయం తెల్లవారుజామునే మహిళల ఇంట్లో పూజలు చేసుకున్న అనంతరం అమ్మవారికి బోనం వాళ్ళు రెడీ చేసుకున్న తర్వాత నెత్తిన బోనం పెట్టి అమ్మవారికి సమర్పించడం అనేది ఆనవాయితీ కాబట్టి అదేవిధంగానే చాలామంది మహిళలు బోనం తీసుకొని అమ్మవారికి రావడం జరిగింది లోపల కూడా రద్దీ ఎక్కువగా ఉండడంతో లోపల కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బోనం సమర్పించే సమయంలో కానీ మహిళలు దర్శనం చేసుకునేటువంటి సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది మనం ఒకసారి చూడొచ్చు బోనాలతో పాటు ముందుకు కదులుతున్నటువంటి భక్తుల యొక్క విజువల్స్ కూడా మనం చూస్తున్నాము ఏబిఎన్ స్క్రీన్ పైన మరోవైపు ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి దినంగా భావిస్తారు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు భక్తి శ్రద్ధలతోటి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు బోనం సమర్పించడానికి కుటుంబ సమేతంగా అమ్మవారికి వచ్చి బోనం సమర్పించి వారు దర్శనం చేసుకొని ముందుకు కదులుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము మరోవైపు చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఎంతో యాక్టివ్గా క్యూ లైన్లో వాళ్ళు ఎంతో డిసిప్లైన్ తోటి క్రమశిక్షణతో వాళ్ళు ముందుకు సాగుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం ఎంతో ఓపిక్గా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము మరోవైపు పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లో వెళ్ళేవారికి కానీ లేదా బోనం తీసుకొని క్యూ లైన్లో వచ్చేటువంటి వారికి ముఖ్యంగా ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్నారనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం అందరూ కూడా బోనంతోటే క్యూ లైన్లో ముందుకు సాగుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము దాంతోపాటు పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారనేది కూడా మనకు తెలుస్తుంది పవన్ రైట్ థ్యాంక్ యూ